हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मल्टीटास्किंग होममेकर। हेलो फ्रेंड्स, नेनु रेवती। ఈ రోజు నేను కాకరకాయ కూర చేదు లేకుండా సింపుల్ గా ప్రిపేర్ చేసి రెండు రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి। ఇది వచ్చేసి ఒకటి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, రెండోది ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్ అన్నమాట। సో ఇక ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు, మీరు నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నా లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది। ఈ కాకరకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి వీటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి। సన్నగా కాకరకాయల్ని రౌండ్లుగా కట్ చేశాను, మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు। ఇందులో ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం salt యాడ్ చేస్తున్నాను। salt యాడ్ చేసి ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఒక 10 నిమిషస్ అలా పక్కన పెట్టేసేయండి। ఒకసారి కలిపిన salt అంతా ఈవెన్గా కలిపేసి పక్కన పెట్టేసేసి ఈ లోపు నేను ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేశాను। అలాగే 4-5 పచ్చి మిరపకాయలు తీసుకొని వాటిని కూడా పొడవుగా కట్ చేశాను। తిరగమాతలో వేసుకోవడానికి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని కడిగి పెట్టేశాను। స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేశాను, బాండిలో ఆయిల్ వేసాను 1 టీ స్పూన్స్. కాకరకాయ కర్రీలో కొంచెం ఎక్కువే పడుతుందండి, ఇంకా మీరు డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి। నేను మరీ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయను కాబట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేశాను దీంట్లో। తాలింపు దినుసులు, మినపప్పు, ఆవాలు, పచ్చినపప్పు యాడ్ చేశాను। ఇవి కొంచెం ఫ్రై అయితే చిటపటలాడే వరకు ఉంచి ఇప్పుడు చూడండి కొంచెం ఎక్కువే ఆయిల్ కనపడుతుంది, చూడండి కాకరకాయ కూరలో ఎక్కువ పడుతుంది। సో నేను పెద్ద టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, చూడండి ఇవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ మనం అవన్నీ యాడ్ చేసేస్తానన్నమాట, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవనిద్దాము। ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసేస్తున్నాను, పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిపేసేస్తున్నాను। ఈ కలిపేసుకున్న తర్వాత మనము పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు వేసి కాకరకాయ ముక్కలు, అవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి పిండుకోవాలన్నమాట। ఈ విధంగా పిండుకోవడం వలన ఏంటంటే కాకరకాయలో ఉన్న చేదంతా కూడా వాటర్ లాగా బయటకు వెళ్తుంది। సో ఇప్పుడు నేను ఒక చేత్తోనే పిండుతున్నాను కదండి, మీరు అలా పిండలేకపోతే కనుక చూడండి ఎంత వాటర్ వెళ్తుందో। మనం 1 స్పూన్ ఉప్పు వేసాము, చాలా ఎంత వాటర్ వస్తుందో అవన్నీ పిండేటప్పటికి చూపిస్తాను, చూడండి చేదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట। ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కల్ని, లోపల గింజలు ఉంటాయి కదండి అవి కొంతమంది తినరు, వాటిలో కూడా విటమిన్స్ ఉంటాయి, నేనైతే అవి తీయనండి, మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి। చూడండి ఈ విధంగా మొత్తం పిండేసేసుకోవాలి, పిండేసుకున్న తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో। ఉప్పు కొంచెమే వేసాము, 1 స్పూన్కి ఎక్కువ వేసాం కదా, అయినా కూడా కాకరకాయలో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది అన్నమాట ఆ విధంగా పిండటం వలన। సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న ఈ పిండుకున్న కాకరకాయ ముక్కల్ని మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇందులో యాడ్ చేసేద్దాము। మరీ బ్రౌన్ కలర్ ఏమి రానవసరం లేదండి, కాకరకాయలతో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి। మీకు ఇష్టమైతే కనుక కాకరకాయలు ముందుగానే ఫ్రై చేసేసుకొని మిడిల్లో కూడా ఆనియన్స్ కలుపుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు, నేనైతే ఇలా చేస్తున్నాను। ఇప్పుడు కాకరకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని నేను కొంచెంసేపు మూత పెట్టేస్తానన్నమాట, కొంచెం కాకరకాయలు కుక్ అవుతాయి అప్పుడు, బాగా కలుపుతున్నాను చూడండి। చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5-7 మినిట్స్ మగ్గనిస్తాను, అప్పుడు కూర కొంచెం కుక్ అవుతుందన్నమాట। ఇప్పుడు మూత తీసేసి ఇక మామూలుగా ఫ్రై చేస్తాను, కొంచెంసేపు వేగనిస్తాను, చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో। ఈ విధంగా చేయడం వలన ఏంటంటే
ముక్కా అనేది ఉడుకుతుంది తర్వాత అవి ఫ్రై అవుతాయి అన్నమాట ముక్కలు మనం లావుగా కోయకూడదండి ముక్కలు సన్నగా కోయాలి సన్నగా కోస్తే అప్పుడు బాగుంటుంది అన్నమాట ఈ కొంచెం ఒక 1 నిమిషం తర్వాత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇంకొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి మీ దగ్గర ఉంటే కనుక కొంచెం హైలో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే మీడియం లోనే ఫ్రై చేసుకోండి చూడండి ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో నువ్వుల పొడి ఒక స్పూన్ యాడ్ చేశాను తర్వాత పల్లి పొడి యాడ్ చేశాను ఇంకా మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా నేను ఇంట్లో కొట్టుకున్న చిన్నులపై కారం ఉందండి అది యాడ్ చేసేస్తున్నాను ఇందులో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈవెన్ గా మొత్తానికి పట్టాలండి మనం వేసిన పొడులనేవి పడితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది ఇంకా మీకు salt సరిపోతుందో లేదో చూసుకొని salt వేసుకోవాలన్నమాట చూడండి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో కూడా తీసేసుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకుంటే కనక కూర అనేది చేదు అసలు ఉండదండి మీరు డీప్ ఫ్రై కూడా చేయన అవసరం లేదు ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదు చూసారు కదా నేను ఆయిల్ లో డీప్ ఫ్రై అయితే చేయలేదండి కానీ చేదు అయితే తగ్గిపోతుంది ఈ పొడులు వేయడం వల్ల కూడా కర్రీ అనేది రుచి వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి రెండో రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి ఇదేంటంటే కాకరకాయలు తీసుకున్నాను చిపర్ల కాడల వరకు కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ అలా కట్ చేయకూడదండి కాయలు కాయలు తీసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో మజ్జిగనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా లేకపోతే మీరు మామూలుగా ఈ చేదైతే అస్సలు ఉండదండి దీనికోసం మజ్జిగైనా మీరు కొంచెం పెరుగు తీసుకొని చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను మజ్జిగ తీసుకున్నాను ఈ మజ్జిగ గిన్నెని నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇప్పుడు ఒక స్పూను పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఒక 2 స్పూన్స్ అలా ఉంటుంది కళ్ళుప్పు యాడ్ చేశాను కళ్ళుప్పు యాడ్ చేసి మనం తొడి మీద కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని మీకు ఇంకా పూర్తిగా చేదిరగాలంటే గనుక కాకరకాయల్లో కొంచెం చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరీ ఎక్కువ కాదండి ఇది బాగా పులుపున్న చింతపండు అన్నమాట నేను హాఫ్ లెమన్ అంత చింతపండు వేసాను ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలు ఏ కలర్ లో ఉన్నాయి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట ఉడికేసి మెహందీ గ్రీన్ కలర్ లోకి రావాలి కాకరకాయలన్నీ చూడండి ఈ విధంగా ఉడికిపో అంత నీళ్ళన్నీ ఇంకిపోతాయండి మధ్య గిరిగిపోయి ఈ విధంగా మెహందీ గ్రీన్ కలర్లోకి వస్తుంది మొత్తం వచ్చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకుంటారు అలా ఏం అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా కొంచెం నీళ్ళు అయితే ఇంకాలి ఇంకితేనే టేస్ట్ వస్తుంది అప్పుడు మనం వీటిని మనం ఇంకా ఫిల్టర్లోకి తీసేసుకొని వడపోసేసుకున్నాము వడపోసేసుకుంటే నీళ్ళన్నీ కొంచెం కింద దిగిపోతాయి కదా దిగిపోయిన తర్వాత మళ్ళీ వీటిని కొంచెం సేపు ఆరబెట్టాలి ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో వేసుకోవడానికి కారం పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం నేను ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఒక 4 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి అలాగే చిన్నులపాయలు ఒక చిన్న చిన్నవి కదండి అవి 10-15 ఉంటాయేమో అవి తీసుకున్నాను పల్లీలు ఒక 4 స్పూన్స్ పుట్నాలు ఒక 4 స్పూన్స్ నువ్వులు ఒక 3 స్పూన్స్ అలా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వేరుశనగ గుండ్లు అనేవి ఫ్రై చేసినవేను పుట్నాలు కూడా చక్కగా బాగానే ఉన్నాయి
सो इप्पुडु वीटिनी नेनु फ्राई चेस्तुन्नानन्नमाट एंडमिरपकायलु जीलकर्र अलागे इवन्नी कूडा बाणिलो वेसी जस्ट फ्राई चेस्तुन्नानु इवन्नी ओकेसारैना चेसुकोवच्चु मीकु इष्टं लेकपोते विडिविडिगा अयिना चेसुकोवच्चु ఈ మిరపకాయలు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు తునిగితే తునిగే వరకు ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం లైట్ గా యాడ్ చేశాను చూడండి అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు పుట్నాలు నువ్వులు ఇవి కూడా యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఊరికే అవి ఆల్్రెడీ బా పల్లీలైతే ఆల్్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి అవి ఊరికే జస్ట్ అలా ఫ్రై 30 సెకండ్స్ అలా ఉంచేసానండి నువ్వులు ఊరికనే ఎగిపోతాయండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ని పక్కన వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకుంటారండి ఇప్పుడు ఇదే బాండిలో మళ్ళీ తాలింపు పెడతాను కర్రీ కోసం అని చెప్పేసి చూడండి మనం వడపోసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వాటిని ఈ విధంగా నేను ముక్కలాగా కట్ చేశాను మీకు ఇష్టమైతే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు కొంతమంది అంటే ఏంటంటే వీటిని ఎండలో ఎండబెడతారండి ఒక కొంచెం సేపు అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుందని ఇప్పుడు నేను తాలింపు పెట్టేసేసుకొని ఉల్లిపాయలు అవి తర్వాత యాడ్ చేస్తాను కొంచెం ఈ ముక్కలనేవి నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటానండి సో నేను తిరగమాత అట్లా ఏం పెట్టట్లేదు దీనికి జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాను కొంచెం సేపు ఈ ముక్కలన్ని ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ లోపు ఈ వేగే లోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటేనే కాకరకాయ కూర బాగుంటుంది చూడు చూడండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేశాను నేను నెక్స్ట్ ఇవన్నీ వేగే లోపు ఆరబెట్టి పెట్టేసుకున్నాం కదండి మనం వేయించి పెట్టుకున్నవి ఎండుమిరపకాయలు పల్లీలు పుట్నాలు ఇవన్నీ కూడా అవన్నీ వేసేసి మిక్సీ జార్లో వాటికి సరిపోను ఒక 2 స్పూన్స్ అలా salt వేసానండి salt వేసేసి పౌడర్ చేసేసాను నేను కర్రీలో salt వేయలేదు చూశారు కదా నేను ముక్కల్లో salt వేసాను పౌడర్లో salt వేసాను కర్రీలో వేయలేదండి మీకు సరిపోకపోతే కర్రీలో చూసుకొని వేసుకోవాలి ఈ కారం అనేది మరి పౌడర్ లాగా కాకుండా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పొలుగ్గా వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయలు హాఫ్ వర్కి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నామండి ఈ విధంగా యాడ్ చేయడం ఏంటంటే ఆనియన్స్ అనేవి మాడకుండా ఉంటాయి అన్నమాట అవి ఫస్ట్ నేను చేసిందేమో మరి డీప్ ఫ్రై చేయలేదండి ఇవి కొంచెం డీప్ ఫ్రై అవుతాయి కానీ చేదైతే అస్సలు ఉండదండి దాంట్లో అయినా కొంచెం ఏమన్నా చేదు ఉంటుందేమో కానీ ఈ మధ్యలో చేసిన కాకరకాయల్లో అస్సలు చేదు ఉండదండి కాకరకాయ కూరలో ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఇది కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ కాకరకాయ కూర అస్సలు తినని వాళ్ళు కూడా కాకరకాయ కూర ఈ విధంగా చేస్తే తినేస్తారన్నమాట ఒక 1-2 టైమ్స్ చేస్తే కష్టం కూడా ఉండదండి ఎక్కువ టైం కూడా తీసుకోదేమీ మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి కాకరకాయ ముక్కలన్నీ వేగిపోయాయి ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న కారం ఇందులో యాడ్ చేసాను ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి కూడా తీసేసుకున్నాను నేను ఈ విధంగా చేయడం వల్ల ఏందంటే అస్సలు చేదనేదే ఉండదండి కాకరకాయ కూర మనం ఫస్ట్ తీసుకుందేమో సన్న కట్ చేస్తాం ముక్కలు రౌండ్ అది వేరే టేస్ట్ ఉంటుందండి ఇవి ముక్కలు మధ్యలో ఉడకబెడతాం కదా అదొక రకమైన పుల్లటి ఫ్లేవర్ అలా వేరే టేస్ట్ ఉంటుంది అదొక రకమైన ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీకి చాలా రుచి వస్తుంది సో ఇదైతే చాలా మంచి రెసిపీ అండి ఈ రెండు రెసిపీస్లో మీకు ఏది నచ్చితే అది చక్కగా ట్రై చేసుకోవచ్చు తల్లిపాలు కూడా బాగా పెరుగుతాయి కాకరకాయ కూర తినడం వలన
फ्रेंड्स वीडियो कच्चे लाइक चेंडी शेयर चेंडी अलागे सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने उन्न बेल आइकॉन क्लिक चेस्ते ना चैनल की संबंधी नोटिफिकेशन मिस् अवकुंडा अंदुतुंदी।